రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమన్నారు బీజేపీ నేతలు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. అమిత్ షా డైరెక్షన్ లో బీజేపీ ఎన్నికల కమిటీ ప్రచార వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇక పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. కామారెడ్డి ముదిరాజ్ సంఘం నేతలు కమలం గూటికి చేరారు. అయితే బీజేపీలో చేరిన గంటల్లోనే రాజీనామా చేసిన పద్మినిరెడ్డి వ్యవహారం బీజేపీని నిరాశపరిచింది. అమిత్ షా కరీంనగర్ సభ తర్వాత కమలనాథుల్లో జోష్ పెరిగింది. రాష్ట్ర బీజేపీలోకి వలసలు ఊపందుకున్నాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు లక్ష్మణ్ దత్తాత్రేయ సమక్షంలో బీజేపీలో చేరారు కొందరు నేతలు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న కమలం నేతలు బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ వైపు చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమన్నారు. వెనుకబడిన వ్రతలో ఉన్నటువంటి కులాల నుంచి యువకులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడం, ఇది భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ అని, భారతీయ జనతా పార్టీ వల్లనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, దాంతో పాటు టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ. ప్రచార వ్యూహం పైన బీజేపీ ఫోకస్ చేసింది. రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్చించారు. మేనిఫెస్టో పైన మాట్లాడుకున్నారు. ఎన్కేఎం గ్రాండ్ హోటల్లో పరిశ్రమల ప్రతినిధులను కలిసి పారిశ్రామిక వర్గాల అభివృద్ధి కోసం మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ బీజేపీలో చేరిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ సతీమణి పద్మినిరెడ్డి సాయంత్రానికి కమలనాథులకు ఝలకిచ్చారు. తిరిగి సొంత గూటికి వెళ్లారు. ప్రధాని మోడీ చేపట్టిన పథకాలు బాగున్నాయని ఉదయం చెప్పిన పద్మినిరెడ్డి 10 గంటలకే మాట మార్చారు. బీజేపీలో చేరడం అనుకోకుండా జరిగిందని, కార్యకర్తల అభీష్టం మేరకే తిరిగి కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. వలసలతో ఊపు మీదున్న బీజేపీకి పద్మినిరెడ్డి ఎపిసోడ్ నిరాశ మిగిల్చింది. ఉదయం పార్టీలో చేరి సాయంత్రానికి రాజీనామా చేయడంపై కమలనాథుల్లో చర్చ జరుగుతోంది.